హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము వరంగల్ నుంచి ఛత్తీస్గఢ్ బీజాపూర్ డిస్టిక్లో ఉన్న నంబి వాటర్ఫాల్ కాడికి వెళ్తున్నాము. ఈ వాటర్ఫాల్ వరంగల్ నుంచి 243 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మేము ములుగు ఎటూరు నాగారం వాజేడు మీదుగా భూపాలపట్నం చేరుకున్నాము. ఇక్కడ నుంచి జగ్దల్పూర్ వైపు వెళ్ళాలి. భూపాలపట్నం నుంచి నంబి వాటర్ఫాల్ 86 కిలోమీటర్స్ ఉంటుంది. భూపాలపట్నం నుంచి మొడక్పాల్ రావాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఆవాపల్లి విలేజ్ వైపు వెళ్ళాలి. ఈ వాటర్ఫాల్ కాడికి ఇదే దారి కాకుండా ఇంకో దారి కూడా ఉంది. అది వాజేడు నుంచి వెంకటాపూర్ సూరవీడు అనే దగ్గర నుంచి కూడా రావచ్చు. కానీ ఇప్పుడు ఆ రోడ్ బాగలేదని తెలిసింది, అందుకే ఈ విధంగా వెళ్తున్నాము. ఆవాపల్లికి చేరుకున్న తర్వాత రైట్ సైడ్ కనిపిస్తున్న చెక్ పోస్ట్ వైపు వెళ్ళాలి. ఇక్కడ నుంచి నంబి వాటర్ఫాల్ 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా 12 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కంకర్ రోడ్డు వస్తుంది. ఇక్కడ నుంచి సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్స్ 3 ఉంటాయి. ఈ బేస్ క్యాంప్లో మనం ఎంతమంది వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, మన వెహికల్ నెంబర్ అన్నీ ఎంట్రీ చేస్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలుగు కూడా వచ్చు. 2-3 చోట్ల ఇలా రోడ్డు పాడైపోయింది, జాగ్రత్తగా చూసుకుని రావాలి. బాగా వర్షం పడితే మాత్రం వెళ్ళటం కష్టమవుతుంది. ఇక్కడ నుంచి సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ ఇంకా 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది లాస్ట్ సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపు. ఇక్కడ కూడా మన వెహికల్ నెంబర్, మన మొబైల్ నెంబర్, అన్ని డేటా అంతా ఎంట్రీ చేస్తారు. ఇక్కడే మా వెహికల్ పార్కింగ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి వాటర్ఫాల్ కాడికి 4 కిలోమీటర్స్ ఉంటుంది. కారు దగ్గర నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే ఇలా వాగు కనిపిస్తుంది. వాటర్ఫాల్ కాడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ దారి నుంచే వెళ్ళాలి. ఈ వాగు చిన్నగా వచ్చినప్పుడు మాత్రమే దాటగలం, ఎక్కువ వస్తే మాత్రం దాటలేము. బాట మంచిగా తీసుకురాకుండా అక్కడ బేస్ క్యాంప్ దగ్గరనే పెడితే బెటర్. ఎందుకంటే ఇక్కడికి వచ్చారు అనుకో, బండి తీసుకొచ్చారు అనుకో, మళ్ళీ ఇదే కథ. బండి తీసుకొని వాటర్ఫాల్ దగ్గర పోవచ్చు, ఈ వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు పోవచ్చు. అదే ఇట్లైనా ఆ వాగు దాటి కొంచెం ముందుకు రాగానే ఒక విలేజ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకుని వెళ్ళాలి. ఈ విలేజ్లో కూడా కొంతమందికి తెలుగు వచ్చు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ విలేజ్ నుంచి వాటర్ఫాల్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. 2.5 కిలోమీటర్స్ ఇలా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళచ్చు. 1.5 కిలోమీటర్స్ మాత్రమే చాలా కష్టంగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తుంది నంబి వాటర్ఫాల్. ఈ వాటర్ఫాల్ హైట్ 300 ఫీట్స్. ఈ వాటర్ఫాల్ ఛత్తీస్గఢ్లోనే బిగ్గెస్ట్ వాటర్ఫాల్. ఈ వాటర్ఫాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఫస్ట్ ఆ లేదా సెకండ్ వీడియో కావచ్చు నాది.
ఇక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కొంచెం కష్టంగా వెళ్లాల్సి ఉంటుంది. ఏ గేనా?